హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాయనేది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పందాలను కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి, కేవలం పురాతన కాలం నుండి ఉన్న కుక్కట శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 14వ తేదీ 5వ నెల 2024వ సంవత్సరం అండి. ఇక రోజు వచ్చేసి మంగళవారము. ఈరోజు మొదటిజాము చూసినట్లయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు కాకచూపు గల డయాగ్రామ్ మొదటిజాము టైం ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాదు, చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మొదటిజాములు మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాయక డయాగలు, కాయక డయాగ పర్లాలు, ఎరుపుమిచ్చిని గట్టి కాయకులు, ఎర్ర మైలాలు, ఎర్ర అబ్రోసులు, రసంగి డయాగలు, గంధం మచ్చలు, పెట్టామాలు, ఇవన్నీ కూడా మొదటిజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాదు, వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, కోడి సేతువాలు, కోడి పూలాలు, నర్ర కక్కేర్లు, కోడి మైదాలు, ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొదటిజాము టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. నెమల చూపు గల పింగళ్ళు అనేవి రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి, చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. మీరు గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు, తెల్ల నెమళ్ళు, తెల్ల సేతుపాలు, పాల అబ్రాసులు, నెమల పింగళి రసంగులు, నెమల పింగళి అబ్రాసులు, నెమల పూలాలు, గౌడ డయాగలు, ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి డయాగలు, కోడి మైలాలు, కోడి కెక్కెర్లు, నల్లబొట్లు, కోడి సేతువాలు, కోడి పింగళ్ళు, కోడి పచ్చకాకులు, ఇవన్నీ కూడా రెండో జాము టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 గంట వరకు అండి. మూడో జాము టైంలో కోడి చూపు గల డయాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి, చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో జాములో. ఇక గెలిచే రంగులు చూస్తే కోడి డయాగలు, ఎర్ర కోడి కెక్కెర్లు, ఎరుపుమిచ్చిన కోడి కాయకులు, ఎర్రబొట్లు చేతువాలు, కోడి సేతువాలు, కోడి గేరువాలు, ఎర్ర కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా మూడో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఇంక ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, నెమలి పచ్చకాకులు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమల సేతువాలు, నెమలి పింగళ్ళు, కాకి డేగలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక నాలుగో జాము వచ్చేసి 1:00 నుంచి 3:15 వరకు అండి. కాకచూపు గల నెమళ్ళు అనేవి నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి, చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. మీరు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, పచ్చకాకులు, గట్టి కాకులు, నెమలి రసంగులు, నెమల మైలాలు, నెమలి అబ్రాసులు, నల్లబొట్లు చేతువాలు, నెమల సేతువాలు, నెమల డయాగలు, కాకి డయాగలు, నెమల పింగళ్ళు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కట్టు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి డయాగలు, కోడి పింగళ్ళు, కోడి నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కెక్కెర్లు, కోడి రసంగులు, కోడి అబ్రాసులు, కోడి మైదాలు, ఎర్రబొట్లు చేతువాలు, కోడి చేతువాలు, ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరిగా 5వ జాము అండి. 3:15 నుంచి సాయంత్రం 5:30 వరకు కోడి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే 5వ జాము మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు అండి, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాకులు, కోడి పూలాలు, కోడి సేతువాలు, కోడి మైలాలు, తెల్ల కోడి కెక్కెర్లు, కోడి పచ్చకాకులు, కోడి రసంగులు, కోడి సవలాలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టు వీటిని అయితే ఉపయోగించవచ్చు. మీరు ఇక ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి డయాగలు, కాకి నెమళ్ళు, నెమలి డయాగలు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమల సేతువాలు, నెమల కెక్కెర్లు, నెమల మైలాలు, తుమ్మెదల కాకులు, పచ్చకాకులు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి. వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.